ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఫెంగల్ తుఫాను ముప్పు తప్పింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి తుఫాను దూసుకొస్తుందని వాతావరణ శాఖ 2 రోజుల కిందట హెచ్చరిక జారీ చేసింది. ఆ తుఫానుకు ఫెంగల్ అని నామకరణం కూడా చేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ తుఫాను ముప్పు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉత్తరాంధ్రపై ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరించారు. కానీ వాయుగుండం తుఫాను రూపాంతరం చెందకపోవడంతో తీవ్ర నష్టం తప్పింది. అయితే ఈ వాయుగుండం గురువారం సాయంత్రానికి శ్రీరంగంలోని ట్రింకోమలికి 200 కిలోమీటర్లు, నాగపట్నానికి 340 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410, చెన్నైకి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం ఉదయానికి కరైకల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో శుక్ర శనివారంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోరంనాథ్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు, ఇతర విద్యాశాఖలు కూడా కీలక ఆదేశాలను జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో వర్ష ప్రభావాన్ని బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని కోరింది. తుఫాను ముప్పు తప్పిపోవడంతో రైతన్నలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చిన సమయంలో తుఫాను వస్తే తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి, కానీ ఇప్పుడు అవకాశం లేకపోవడంతో ఊరటనిచ్చే అంశం. అయితే వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కోరుతోంది. అయితే అల్పపీడన ప్రభావంతో అటు తమిళనాడులో మాత్రం 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నేడు కూడా పలు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు. రానున్న 2-3 రోజుల్లో కూడా తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెన్నై ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు, రేపు కొన్ని డెల్టా, ఉత్తర కోస్తా జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల 24.4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ ఏజెన్సీ రెడ్ అలర్ట్ను జారీ చేసింది. శుక్రవారం చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మెల్లదత్తురై, తిరువారూరు మరియు నాగపట్నం జిల్లాలు మరియు పుదుచ్చేరి, అదేవిధంగా కారైకల్లో 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా రాణిపేట, తిరుచి సహా మరో 8 జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.